చర్చించలే సిపిఐతో అనాధికారణ మీటింగ్ జరిగింది కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాకరే తమకు మద్దతు ఇచ్చేందుకు చాలా పార్టీలు వస్తున్నాయి ఈ శర్మిల పార్టీ విలీనం చేసి అంశం తన పరిధిలో లేదని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నాడు ఇక సిపిఐ సిపిఎంఓలు ఉన్నారు కదా ఇక ఆలపొత్తు కోసమే మాట్లాడుతా ఉన్నాడు ఇక మేము ఏదో క్యాజువల్ కలిసాం అది ఆఫీషియల్ కాదు ఇంకా పొత్తులపై ఎసుటి చర్చలు జరగలేవు చర్చలు జరిగినప్పుడు తప్పకుండా చెప్తా అని చెప్పి అంటా ఉన్నాడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొట్టు గురించి అధికారికంగా చర్చలు జరగలేవు ఇక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అని చెప్పిరు ఇక ఇది కథ బీసీలకు ఎక్కువ సీట్లు కావాలని చెప్పి బీసీ నాయకులు కోరుతున్నారు అంట చాలా మంది ఇక వచ్చే ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని మాణిక్ ఠాకరే తెలిపారు నిర్ణయించామని మాణిక్ ఠాకరే తెలిపారు ఇక ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు నుంచి రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఇక ఏ సీట్లు కేటాయించాలి అనే దానిపై పరిశీలన కొనసాగుతుందన్నారు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యయుతంగా సీట్ల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కాబట్టి కేసీఆర్ సొంత టికెట్ల ప్రకటన చేశారని విమర్శించారు ఇక కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఇక కాంగ్రెస్లో తీసుకోవడం కుదరదని చెప్పారు ఇక షర్మిల తన పార్టీని విలీనం చేసే అంశం తన పరిధిలో లేదని చెప్పి ఠాకరే స్పష్టం చేసిండు ఇక మరి చూడాలి ప్రజలారా ఇక కేసీఆర్ చేసినట్టు ఇక మేము టికెట్లు ప్రకటించాము మేము కొంచెం మాది వేరే ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మాణిక్రావు ఠాకరే అంటున్నాడు మరి ఇక ఎవరెవరికి ఇస్తారు మరి ఇక బీసీలకు పెద్ద పీట వేయాలని చెప్పి చాలా మంది బీసీ నాయకులు పోయి ఈయనను కలిసిరు మరి ఇక దానికి సానుకూలంగా స్పందించిన మరి ఇక హైకమాండ్ నుంచి ఎవరికి బీఫామ్ వస్తే ఒక ఎవరికి బీఫామ్ వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు మరి ఎంతమందికి బీసీ బిడ్డలకు వస్తే జర చూడాల్సిన అవసరం ఉన్నది.